రైలు ప్రమాదంలో గాయాలపాలై ఆర్థికంగా ఇబ్బంది పడుతూ సాయం కోసం ఎదురు చూస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన వెంగయ్య కుటుంబానికి ఐక్య ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓగూరు వెంగయ్య భవాని అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. వెంగయ్య కొన్ని సంవత్సరాల క్రితం రైలు ప్రమాదంలో గాయాలపాలై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వెంగయ్య కుటుంబ పరిస్థితి దారుణంగా తయారవడంతో వీరి గురించి మీడియా మాధ్యమాలలో రావడంతో ఐక్య ఫౌండేషన్ టీం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయగా వెంటనే స్పందించిన దాతలు మరియు ఫౌండేషన్ ప్రతినిధులు ఆ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందజేయడానికి సహాయ సహకారాలు అందించిన మనసున్న దాతలకు హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి, అజీం, మస్తానయ్య, దస్తగిరి, ప్రసాద్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. రెండు వేల 2017 జూలై 11వ తేదీ చెన్నైకి ట్రైన్లో వెళ్తుండగా గూడూరు దగ్గర వాటర్ బాటిల్ కోసం దిగుతూ ట్రైన్లో నుంచి దిగుతూ కాలు జారి రైలు ప్లాట్ఫామ్కి భోగి పట్టాకి మధ్యలో కాలు ఇరుక్కుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వైద్యం కోసం 12 లక్షల దాకా ఖర్చు పెట్టాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా నడవాలంటే చెన్నైలో చూపిస్తే ఇంకో 12 లక్షల దాకా ఖర్చు అవద్దని చెప్పారు. మాకంత ఆర్థిక స్తోమత లేక చేపించుకోలేక ఎవరైనా దాతల కోసం ఆశ్రయించగా పైకి అపవం చేసిన వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయం చేశారు. గాయవరకు దాతల కోసం ఎదురు చూస్తున్నాము. నమస్కారం, నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి. ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆత్మకూరుపట్నం చెందినటువంటి జగన్నాథరావు సందించినటువంటి ఓగూరు వెంగయ్య అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాల క్రితం రైల్వే ప్రమాదంలో ఒక కాల్ ప్లాట్ఫారంకి ప్రమాదశాత్తు కాల్ రుజువు చేయబడింది. సో ఆ పరిస్థితి వాళ్ళు మెరిన వైద్యం కోసం ఒక ఉన్న సమ్మతం మొత్తం ఉన్న ఆస్తులను అమ్ముకొని మెరిన వైద్యం చేయించారు. కానీ మెరిన వైద్యం కోసం ఇంకా కనీసం వరకు ఒక చోదని చెప్పి వైద్యం తెలియజేయడంతో వాళ్ళ కుటుంబం ఐక్య ఫౌండేషన్ దృష్టికి తీసుకురాక ఈ యొక్క సహాయాన్ని మాకు ఈ యొక్క పరిస్థితి మాకు మీడియా మాధ్యమాలు తెలుసుకున్నాము. సో వెంటనే ఐక్య ఫౌండేషన్ సహసహకారాలకు సంబంధించిన మితి మొత్తం తెలియజేస్తూ ఆ యొక్క ఈ కథనాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెలియజేయగా ఐక్య ఫౌండేషన్ ప్రతినిధులు కావచ్చు కానీ బయట సోషల్ మీడియా మెంబర్స్ అందరూ మనల్ని స్పందించి ఆ కుటుంబానికి ఈరోజు ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆదరణ జరిగింది. ఈ సహాయ కార్యక్రమానికి స్పందించినటువంటి 10 మనసును దాతకు మేము పేరు ధన్యవాదాలు తెలియజేస్తాము. సో అలాగే ఆ కుటుంబానికి సహాయం చాలా అవసరం ఉంది. ఇంకా మనసును దాత స్పందించి ఆ కుటుంబానికి అన్న నిర్ణయం కోరుకుంటూ ఈ సహాయ కార్యక్రమం సహాయ సహకారం అందించినటువంటి 10 దాతకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.